తిరుమలలో దర్శనాలకు సంబంధించి టీటీడీ ఈవో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రూమ్ లో 6 7 8 మంది కూడా కూర్చొని పడుకునే పరిస్థితి టీటీడీలో మామూలుగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రూమ్ కి ఇద్దరిని మాత్రమే అలౌ చేసుకుంటాం. దాంట్లో కూడా మళ్ళీ అలాట్మెంట్ చేసేటప్పుడు మనకి వంటి అకామిడేషన్ కాంప్లెక్సెస్ లో ఆల్టర్నేట్ రూమ్స్, అంటే ఒక రోజు ఆడ్ నంబర్ రూమ్స్, ఒక రోజు ఈవెన్ నంబర్ రూమ్స్. ఎందుకంటే మేము మొత్తం ఎస్టిమేట్ చేసాం. ప్రస్తుతానికి ఏదైతే 6000 మందిని మనం అలౌ చేస్తున్నాం, అవి సరిపడేట్లు రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆల్టర్నేట్ సమయంలో రూమ్స్ ని మనం శానిటైజ్ చేసుకోవడము, కనీసం 12 గంటల గ్యాప్ అయితే తప్పనిసరిగా రూమ్ అలాట్మెంట్ లో ఉండాలి రూమ్ ఖాళీ చేశాక. అదేవిధంగా వస్తున్న వంటి భక్తులకి కూడా రూమ్స్ ఒకే రోజుకి మాత్రమే కేటాయడం జరుగుతుంది. అంటే మామూలుగా అయితే మన దగ్గర నెక్స్ట్ డే ఎంటైటిల్మెంట్ కింద లెక్క, అంటే వాళ్ళు డబ్బులు కట్టుకుంటే రూమ్ రెంట్ కట్టుకుంటే నెక్స్ట్ డే ఆటోమేటిక్గా రిన్యూవల్ చేసేటువంటి అలవాటు ఇక్కడ. అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఆ రూమ్ శానిటైజ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎవరికి కూడా సెకండ్ డే రూమ్ అలాట్మెంట్ ఉండదు. ఒక రోజు కోసమే రూమ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ శానిటైజ్ చేశాక మిగతా వాళ్ళకి భక్తులకి ఆ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అరపిరులో కానీ పైన కానీ మెట్ల మార్గంలో కానీ ఒక 5 భాషల్లో కంటిన్యూస్గా భక్తులకి గైడెన్స్ కోసం మనం ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ గైడ్ లైన్స్, ఏదైతే ఈ అడ్వైజరీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి, ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాం. పైన వచ్చాక ఇంకా దర్శనం వచ్చేసరికి ఫస్ట్ మనం ఈ పుష్కరిణిలో స్నానం నిషేధించాం. కళ్యాణ కట్ట మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తాం, కానీ దాంట్లో నీకు తెలుసు అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ ఆ కళ్యాణ కట్ట వర్కర్కి ఆ భక్తులకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కేకేసీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఆ పీపీ ఎక్విప్మెంట్ కంపల్సరీ. ఆ పీపీ ఎక్విప్మెంట్ ఇచ్చాకనే వారు డ్యూటీ చేయగలరు అక్కడ. అదేవిధంగా భక్తులు కూడా మాస్క్లు ఇవన్నీ ధరించి రావాలి అనేది భక్తులకి కూడా మేము గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. అయితే ఆ కళ్యాణ కట్ట రూమ్ హాల్లో కూడా చాలా డిస్టెన్స్ పెట్టుకొని, ఎందుకంటే మామూలుగా అది ప్యాక్డ్గా ఉంటుంది, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటించాలి కాబట్టి సరి అయిన డిస్టెన్స్ పద్ధతిలో తక్కువ మంది కళ్యాణ కట్ట వర్కర్స్తో ఉన్నటువంటి కళ్యాణ కట్ట హాల్స్ని మనం ఆపరేషన్లోకి తీసుకువస్తున్నాం. అవి ఫ్రీక్వెంట్గా వారికి కరోనా శాంపిల్స్ టెస్టింగ్ చేయించుకొని ఒకవేళ మనకి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంది అని తెలిస్తే తర్వాత దాన్ని బట్టి టైం టు టైం నిర్ణయం చైర్మన్ గారు అధికారులందరూ కూడా కూర్చొని తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దర్శనం. దర్శనానికి వచ్చేసరికి మనం క్యూ కాంప్లెక్స్లో ఎక్కడైతే 2 ఎంట్రీ పాయింట్స్ మనం పెట్టుకున్నాం, ఆ 2 ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా థర్మల్ స్క్రీనింగు, అదేవిధంగా హ్యాండ్ శానిటైజేషన్, అంటే సోప్ సొల్యూషన్ అయితే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ సోప్ సొల్యూషన్స్ పెట్టుకొని ఆ హ్యాండ్స్ క్లీనింగు, తర్వాత దాంట్లో క్యూ లైన్స్లో కూడా డిస్టెన్సింగ్, మొత్తం క్యూ లైన్ని మనం మార్క్ చేయడం జరిగింది. అక్కడ శ్రీవారి సేవకులు ఫుల్ పీపీ కిట్లతో నిలబడి వాళ్ళకి సహాయత చేస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో సోషల్ డిస్టెన్సింగ్ ఇవంతా కూడా క్లియర్గా పాటిస్తూ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం గంటకి ఇచ్చింది ఓన్లీ 500, మామూలుగా అయితే మన ఈ గంటకి 5000 మందికి దర్శనం చేసేటువంటి పరిస్థితి టీటీడీలో ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ 10% కెపాసిటీ, 500 మందితో ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మళ్ళీ క్యూ లైన్లో కూడా, ఇప్పుడు మీకు తెలుసు మనం లోపల దేవాలయం లోపల మామూలుగా 3 క్యూ లైన్స్ ఒకేసారి ఆపరేట్ చేస్తూ ఉంటాం, అట్లా చేయకుండా ఆల్టర్నేట్గానే క్యూ లైన్లు ఆపరేట్ చేసి 2 గంటల సేపు మళ్ళీ ఇంకొక క్యూ లైన్ ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈ క్యూ లైన్లు శానిటైజ్ చేసి, అంటే ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారు అన్ని ప్రేమిసెస్ కూడా ఆ రేలింగ్స్ కానీ క్యూ లైన్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి 2 గంటల్లో తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు చైర్మన్ గారు. దాన్ని బట్టి మనకి కావాల్సినటువంటి శానిటైజింగ్ మెటీరియల్ కానీ అదేవిధంగా స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ ప్లాన్ చేసుకున్నాం. అయితే స్టాఫ్, విజిలెన్స్ స్టాఫ్ కానీ శ్రీవారి సేవకులు కానీ ఎవరైతే కంటిన్యూస్గా టచ్లో వస్తారో భక్తులతో వాళ్ళందరికీ పీపీఈ కిట్స్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అందరికీ పీపీ కిట్స్ ఇచ్చాకనే వారు డ్యూటీకి రావాల్సిందిగా వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ జారీ చేశాం. అయితే స్వామివారి దర్శనాలు అయ్యాక
చైర్మన్ గారు ఇందాక క్లారిఫై చేశారు. మిగతా ఉప దేవాలయాలు ఏవైతే ఉన్నాయో తిరుమలలో లోపల వకులు మాత దేవాలయం కానీ, యోగ నరసింహస్వామి దేవాలయం కానీ, భాష్యకారుల సన్నిధి కానీ, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ భక్తుల్ని అలౌ చేయం. ఎందుకంటే మళ్ళీ అక్కడ కంజెషన్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో స్వామివారి మూలవారుల దర్శనం చేశాక బయటికి వచ్చేటప్పుడు అక్కడ అంతా కూడా టెంపుల్లో మార్కింగ్ టోటల్ 2 క్యూస్ ఆల్టర్నేట్గా మనం వాళ్ళు వెళ్తుంటారు భక్తులు 6-6 ఫీట్. అయితే హుండీ దగ్గర వచ్చేసరికి ఈ హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెర్బల్ హ్యాండ్ శానిటైజర్స్తో మనం వాళ్ళ హ్యాండ్స్ ఇవంతా కూడా శానిటైజ్ చేసి, ఎందుకంటే మామూలుగా కుటుంబంలో ఏ ఒక్కరు వెళ్తారు హుండీ దగ్గరికి కాబట్టి, హుండీ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రం మనం హ్యాండ్ శానిటైజ్ చేసి పంపించి వాళ్ళని ఆ స్వామివారికి కానుక సమర్పించేటువంటి ఫెసిలిటీ కల్పిస్తాం. అక్కడ నుంచి బయట వచ్చాక వెండి వాకలి నుంచి మీకు తెలుసు లెఫ్ట్ సైడు స్వామివారి ప్రసాదం భక్తులకి ఇచ్చేవంటి అనువైతి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేవంటి గైడ్లైన్స్లో దేవాలయం లోపల ప్రసాదాలు కానీ ఈ టచ్ చేసినటువంటి ఐటమ్స్ తీర్థంస్టాడి గురించి జనం గారు క్లారిఫై చేశారు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం. అయితే మన దేవాలయంలో ఏంటంటే అందరికీ ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ కానీ బేర్ హ్యాండ్స్తో ప్రసాదం ఇచ్చేవంటి పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా మనం ప్రసాదం వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లాగా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి చైర్మన్ గారి అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అంటే మా దేవాలయంలో ఎటువంటి ఎక్కడ కూడా కరోనా వ్యాధికి ఏదైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఇవన్నీ కూడా పాటిస్తూ భక్తులకి అన్న అక్కడ ప్రసాదం ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలియజేసుకుంటూ ఆ పర్మిషన్ కోసము ఒక ప్రపోజల్ పంపించాలనేది నిర్ణయించుకున్నారు. ఆ ప్రపోజల్ పంపించి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం లోపల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బయట వరకు అయితే లడ్డూ ప్రసాదం లడ్డు వచ్చి మామూలుగా లడ్డూ కాంప్లెక్స్లో భక్తులందరూ కూడా ఇంకా లడ్లు కొనేటువంటి ఏదైతే అలవాటు ఉందో అక్కడ మనం మళ్ళీ సేమ్ థింగ్ ఆల్టర్నేట్ కౌంటర్స్ ఎవ్రీ 2 అవర్స్. అంటే 2 అవర్స్ ఏదైతే కౌంటర్ మనం ఆపరేట్ చేసేస్తాం 2 గంటలు, అవి ఆఫ్టర్ 2 అవర్స్ వేరే కౌంటర్కి షిఫ్ట్ అయిపోయి ఆ కౌంటర్లు అన్నీ కూడా శానిటైజ్ చేయాలి అట్లాగా నిర్ణయం తీసుకున్నాం. స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవంతా కూడా దాన్ని బట్టి చేస్తున్నాం. అది అయ్యాక అక్కడ నుంచి భక్తులందరూ కూడా అన్నప్రసాదం భవనంకి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం సేవించేటువంటి అలవాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు ఆపరేట్ చేసేటప్పుడు కూడా అక్కడ హాల్స్ అంతే 2-2 గంటలకి ఆ హాల్ శానిటైజ్ కావాలి. ఉన్నటువంటి సీట్స్లో ఒక ఫస్ట్ హ్యాండ్ లాస్ట్ హ్యాండ్ మాత్రమే భక్తుల్ని కూర్చోపెట్టాలి, మధ్యలో ఉన్న సీట్స్ ఖాళీ పెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ కావాల్సినటువంటి పీపీ కావాల్సినటువంటి గ్లౌజ్ మాస్క్స్ ఇవన్నీ ధరించి వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా హ్యాండ్స్ ఇవన్నీ శానిటైజ్ చేసి వెళ్తున్నటువంటి భక్తులకి కూడా హ్యాండ్స్ ఇవన్నీ కూడా శానిటైజ్ చేసి ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అన్నప్రసాదం సేవించే అవకాశం కల్పిస్తుందాం. మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో ఈ షూస్ చప్పల్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు హ్యాండిల్ చేస్తే మంచిది సలహా ఇచ్చారు. అంటే మనము వాళ్ళ షూస్ చప్పల్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసే బదులు ఎవరికి వాళ్ళు మనము ఎక్కడ ఎక్కడ అయితే అవసరం ఉందో అక్కడ ర్యాక్స్ ఇవన్నీ చీఫ్ ఇంజనీర్కి ఆదేశాలు జారీ చేశాం. ర్యాక్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా బయట ఉన్నటువంటి ప్రేమిసెస్ ఇప్పుడు అన్నప్రసాదం లాంటి ప్రేమిసెస్ అక్కడ వెళ్ళేటప్పుడు షూ ర్యాక్స్లో తన షూస్ చప్పల్స్ ఇవన్నీ పెట్టి పోయేటప్పుడు తీసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే మొత్తానికి అంటే ఈ కావాల్సినటువంటి పీపీ ఎక్విప్మెంట్ ఎంతోమంది స్టాఫ్ కనీసం ఒక 500 మేమే ఎస్టిమేట్ వేసింది అంటే ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్లు వస్తారు కనీసం 500 మంది స్టాఫ్ ఇటువంటి వాళ్ళు ఉంటారు టీటీడీలో అంటే రోజువారీగా అది శ్రీవారి సేవక్స్ తర్వాత ఈ కేకేసీలో పనిచేస్తుంటే స్టాఫ్ టెంపుల్లో పనిచేస్తుంటే స్టాఫ్ క్యూ లైన్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ తర్వాత విజిలెన్స్ స్టాఫ్ కొంతమంది వస్తున్నటువంటి భక్తుల్ని సెక్యూరిటీ చెక్ చేసేటువంటి స్టాఫ్ వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వాలి కాబట్టి కనీసం మనం ఒక 500 మందికి రోజువారీగా పీపీ కిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి మనం అంటే స్టార్టింగ్లో మనం డిస్పోజబుల్ కిట్స్ ఇవన్నీ ప్లాన్ చేసాం. ఆ డిస్పోజబుల్ కిట్స్ ఇప్పటికే సఫిషియెంట్ స్టాక్ మనకి ఒక నెలకి సరిపడేట్లు స్టాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఈలోగా మనం ఏ విధంగా ముందుకు పోవాలి దాంట్లో మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే
అన్నప్రసాదం భవనాన్ని మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి మిగతా ఫుడ్ కౌంటర్స్ అయితే తిరుమలలో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం రద్దీ సమయంలో ఒక 5-6 ఫుడ్ కౌంటర్స్ బయట కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాం. అయితే ఇటువంటి ఫుడ్ కౌంటర్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే తక్కువ మంది భక్తులు ఉన్నారు, అందరూ కూడా అన్నప్రసాదం భవనానికి రావాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వెయిటింగ్ హాల్స్ ఇప్పుడు మనం గంటకి 500 టోకన్ మాత్రమే ఇస్తున్నాం, కాబట్టి ఎక్కడ కూడా వెయిటింగ్ పరిస్థితి ఉండదు అని మేము భావిస్తూ ఉన్నాం. అయినా ఒకవేళ ఒక 10-15 మినిట్స్ లేట్ అయినా, ఒక 200-300 మంది గ్యాదర్ అయినా, మనము కొన్ని హాల్స్ దాంట్లో రెడీ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. అప్పుడు కూడా మనకి ఒక్కొక్క హాల్లో 500 మందికి సరిపెట్టు సీటింగ్ కెపాసిటీ ఉన్నా 100 కంటే ఎక్కువ ఒక హాల్లో కూర్చోపెట్టకూడదు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఒకవేళ అవసరం అయితేనే, లేకపోతే మా ప్లాన్ ఏంటంటే నేరుగా క్యూ లైన్ నుంచి వాళ్ళు దర్శనానికి వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పైన ఉన్నటువంటి హోటల్స్, తర్వాత ఏమో ఈ షాప్స్, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఈ బిజినెస్ లేక ఇవన్నీ బంద్ పడుతున్నారు అనుకోండి. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేస్తున్నాం పబ్లిక్ కోసం కాబట్టి వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ అవుతాయి. అయితే అడిషనల్ ఈఓ గారు, ఉన్నటువంటి హెల్త్ అండ్ మిగతా మన ఎస్టేట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నింటిలో ఏ విధంగా సామాజిక దూరం పాటించాలి, ఏ విధంగా మాస్క్స్, గ్లౌజ్ ధరించుకోవాలి, ఇవన్నింటి మీద వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు, గత 3 నెలల నుంచి బిజినెస్ లేదు కాబట్టి కొన్ని ఖాద్య పదార్థాలు, కొన్ని ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్, లేకపోతే అంటే మనకి ఏదైతే ప్యాక్డ్ ఫుడ్ వస్తుందో, అది వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, లేకపోతే చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే ఉంటాయో, అవి ఎక్స్పైరీ డేట్ ఏమైనా దాటిందా, అటువంటివి ఉంటే అటువంటివి అన్నీ కూడా వాళ్ళని ముందు రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అటువంటివి మీరు సేల్ చేయరాదు, అటువంటి స్టాక్ ఏమైనా ఉంటే తీసేయండి అక్కడ నుంచి రిక్వెస్ట్ చేశాం. వాళ్ళకి 2 రోజులు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత మా పరిధిలో ఉన్న స్టాఫ్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కొంతమంది స్టాఫ్ ఫుడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడానికి ఉంటారు కాబట్టి ఆ స్టాఫ్ అంతా కూడా చైర్మన్ గారి ఆదేశం ఏంటంటే 100% షాప్స్ వెరిఫికేషన్ చేయాలి, ఓన్లీ వాళ్ళ మీద ఆధారపడవద్దు, 100% షాప్స్కి వెళ్ళి చెక్ చేసుకొని ఇటువంటి ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే తీసేయండి, అటువంటి ఎక్కడ కూడా పిల్గ్రిమ్స్కి ఇవ్వద్దు అనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు.